So in Vamshi's thing also it's the same thing, like oh. I'm happy that he's he's coming out of it and he's trying to lead a good life, good life. and same thing with it's Netra. Good. So both are very, very matured and Pisanak because they're not trying to trouble each other. Oh, oh. They both let it go, and they're leading their separate lives, and we all have to support them oh. if we can't support them. సైలెంట్ కదా పోకింగ్ సో అండ్ ఇంకొకటి నాకు అర్థం కాదు వంశీ చేసిన తప్పేందో నాకు అర్థం కాదు పర్సనల్ లైఫ్లో ఈ ఘాట్ మ్యారీడ్ ఈ ఘాట్ సెపరేటెడ్ ఇది వంశీ లైఫ్లో జరిగింది ప్రొఫెషనల్ లైఫ్ హౌ ఈస్ ఇట్ రిలేటెడ్ లైక్ నువ్వు ఇంకా నీతులు చెప్పకు నువ్వు ఇంకా మోటివేషన్ ఇయ్యకు నువ్వు ఇది చేయక సి ఇఫ్ ఈస్ ప్రమోటింగ్ ఎ బెట్టింగ్ యాప్ బెట్టింగ్ అప్లికేషన్ ప్రమోట్ చేసి అందరినీ అందరికి డబ్బులు బయటట్టు చేసి వాడు మాత్రం జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళని అందరు డబుల్ లాస్ అయ్యేటట్టు చేసిండు అనుకుందాం లేదా సమ్ సమ్ కైండ్ ఆఫ్ సే కూల్ డ్రింక్స్ ఆర్ సమ్ మనకు యూనివర్సల్గా అన్ఆక్సెప్టబుల్ థింగ్స్ని వాడు ఏదో చేస్తున్నాడు అనుకుందాం లేదా స్టాక్ మార్కెట్స్లోనే కొంచెం ఫాల్స్ స్ట్రాటజీని ఏదో వాడుతూ ప్రమోట్ చేసి దీంట్లో చేయండి దాంట్లో చేయండి అని వాడు మాత్రం చేయకుండా ఉంటున్నాడు అనుకో అట్లాంటివి చేస్తున్నప్పుడు మన లైఫ్లన్నీ నువ్వు గబ్బు చేపించినావు మా లైఫ్ అంత వేస్ట్ చేపించి నువ్వేమో ఇట్లా చేసినావు నువ్వు ఇంకొకసారి కెమెరా ముందుకు రాకు అంటే నేను కూడా ఒప్పుకుంటా హీస్ ఓన్లీ ట్రైన్ టు స్ప్రెడ్ గుడ్ వాడి మాటలు ఇంతవరకు వాడు ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతిదీ రే హ్యాపీగా ఉండండి మంచిగా ఉండండి మంచి ఫుడ్ తినండి ఈవెన్ ద బిజినెస్ దే ఆర్ డూయింగ్ పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ తినండి అని దాంట్లో వాళ్ళు సంపాదించుకున్నారు లేదు పక్కన పెడితే దే ఆర్ ట్రై టు అక్యుమిలేట్ ద పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అక్రాస్ ద వరల్డ్ అక్రాస్ ద కంట్రీ ఎక్కడి నుంచి ఏవి దొరుకుతాయి ఎంత మంచి ఫుడ్ మనం ఇవ్వగలుగుతాం ఎఫోర్డ్ చేసే వాళ్ళు చేసుకుంటారు అందరికి సోర్స్ తెలుస్తలేదు ఇద్దాము దాంట్లోనే మన లైవ్లీహుడ్ కూడా ఉంది అని స్టార్ట్ చేసి ఇప్పుడు వంశీ కొత్తగా ఆర్గానిక్ యుగం అనుకున్నాడు కానీ వంశీ ఫార్మ్స్ అని నిన్న లాంచ్ చేసేసి ఆర్గానిక్ యుగం అనేది దాంట్లో ఆర్గానిక్ అండ్ యుగం రెండు కూడా ఐడెంటిటీ లేదు యుగం ఈస్ అ యూనివర్సల్ వర్డ్ ఆర్గానిక్ దాంట్లో వంశీది అని డిసైడెడ్ ఫస్ట్ అనుకున్నాడు ఇగో అనుకుంటారు ఆ వంశీ అని పెట్టుకుంటే బట్ దేర్ హ్యాస్ టు బి సంథింగ్ వాట్ సో హ్యూజ్ రెస్పాన్స్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ నిన్ననే ఇన్స్టాగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ థౌసండ్ ప్లస్ ఫాలోవర్స్ జస్ట్ సింగిల్ పోస్ట్ సో రిజిస్ట్రేషన్ అంతా జరుగుతుంది వ్యాలెంటైన్స్ డే లాంచ్ అంటున్నాడు సో హోప్ఫుల్లీ ఫుల్ అవుతుందేమో బట్ హీస్ బుడింగ్ ఆల్ ఈస్ ఎఫర్ట్స్ డూయింగ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ ఇస్ గుడ్ థింగ్ మోటివేషన్ సో కాల్డ్ మోటివేషన్ ఈజ్ గుడ్ థింగ్ వాడు అంత గుడ్డే చేస్తున్నాడు కదా ఇన్ని రోజులు నీకు నచ్చింది అదే ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ ఫీల్ కాకండి బ్యాక్ బెంచర్స్ కూడా ఒక లైఫ్ ఉంటుంది అనే వీడియో మంది సిక్స్ మిలియనో సెవెన్ మిలియనో బ్యాక్ బెంచర్స్ అందరు అరే మమ్మల్ని కూడా ఒకరు అని ఎంతో సంతోషపడ్డోళ్ళు లవ్ ఫెయిల్ అయితే అంత ఫీల్ కాకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్ వెంటబడి వెంటబడి వేధించకు జస్ట్ లీవ్ హర్ తన ఒపీనియన్స్ తనకు ఉంటాయి కదా నువ్వు కావాలి మళ్ళీ లవ్ చేయాలనుకుంటే నీకు తగిన కూడా ఉంటారు సొసైటీలో అని చెప్పి చాలా మంది హ్యూజ్గా వానికి అబ్బా అరే ఒకడు వచ్చిండు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడు అని షేర్ చేయడం షేర్స్ అయితే కొన్ని మిలియన్స్ ఉంటాయి అని అంతా చేసిన ఇప్పుడు నువ్వు చెయ్యకు నువ్వు ఇది చేయకంటే వాడు వాని లైఫ్కి వాడు చెప్పేదానికి వాడు నిజంగా వాడు లైఫ్లో చేసింది కూడా అదే కదా ఇబ్బంది పడుతూ ఇబ్బంది పెడుతూ బతకడం కంటే సెపరేట్గా మన లైఫ్ మనం బతుకుతాం ఎంతో ఉంది లైఫ్ ఎందుకు అని డిసైడ్ అయినప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు జీరో నుండి స్టార్ట్ చేస్తున్నామని చెప్పాడు అదే మళ్ళీ ఆల్ వ్యూస్ యూట్యూబ్ వ్యూస్ తనకి వారదిలో ఎవ్రీథింగ్ ఆన్ అంటే దట్ ఆర్గనైజేషన్ కేర్ ఆఫ్ వన్ ఆఫ్ సో డిసైడ్ అయ్యి విల్ బి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఈవెన్ వార్దీ ఫార్మ్స్ వంశీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా దాంట్లో కొన్ని లాభాలు నష్టాలు ఉంటాయి అంటిల్ నౌ ఇద్దరు కలిసి చేసినప్పుడు ఇప్పుడు నేత్ర ఒకటి చేయడం కూడా ఇట్స్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ బట్ స్టిల్ షీఈ డూయింగ్ ఇట్ తను తను చాలా కష్టపడి చేసుకుంటుంది ఒకవేళ వంశీ చేసుకున్నా కూడా వంశీ కూడా అంతే కష్టం దాంతోపాటు దాంతో పాటు కొన్ని కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి ప్రోస్ కూడా ఉన్నాయి కాన్స్ తో పాటు ప్రోస్ ఉన్నాయి కొన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి లేకపోతే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి సో డిషన్ లో ఇద్దరం కలిసి చేసుకుందాం ప్రొఫెషనలీ కలిసి ఉందాం పర్సనల్ గా విడిపోతాం అంటే అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ అనిపించింది అది కూడా ఒక ఆప్షన్ ఉండింది గెటింగ్ సెపరేటెడ్ దే ట్రైడ్ బీ టుగెదర్ యాజ్ పర్ ఆర్గనైజేషన్ బట్ స్టిల్ థింగ్స్ డింట్ వర్క్ బికాస్ ఒకర్ ఎఫర్ట్స్ అయితే ఒక ఎఫర్ట్స్ ఎక్కువైతే ఒకరి ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవుతారు అంతైతే

చాలా మ్యూచువల్గా సామరస్యంగా అంటారు సామరస్యంగా పరిష్కరించుకున్నదే ఉంది ఇది మీరు అన్నట్టు ఇట్స్ అ టఫ్ టైం ఇట్స్ నాట్ వెరీ వంశీ ఇక్కడ కూర్చొని ప్రిటెంట్ చేసినంత ఈజీ లేదు దెర్ ఇస్ సమ్థింగ్